జోహార్ దొడ్డి కుమారయ్య, తెలంగాణ వేగుచుక్క దొడ్డి కుమారయ్య, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కుమారయ్య, తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత దొడ్డి కుమారయ్య, తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమి కోసం భక్తి కోసం విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కుమారయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం అని తెలుసుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కుమారయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కుమారయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ముఖ్లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేశారిన ప్రజలకు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీలాగా కనిపించేది. దొడ్డి కుమారయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతను దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్ర మహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కుమారయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు. జనగామ తాలూకాలోని విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న 60 గ్రామాల్లో ఒకటైన కడివెండి గ్రామంలో దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి దొరసాని అయిన జానకమ్మ నివసించేది. ఆమె ప్రజల పట్ల వ్యవహరించే తీరుకు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసిలాగా భావించేవారు. దొడ్డి మల్లయ్యకి దొరసానికి అనేక మార్లు తగాదాలు జరగడం వల్ల దొరసాని దృష్టిలో మల్లయ్య ప్రధాన శత్రువుగా మారాడు. కడివెండి ప్రజలు ఆంధ్ర మహాసభ అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారు. దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డు అదుపు లేకుండా పోయి పన్ను చెల్లించడం ఆపిన వారిపైన ముఖ్యంగా జానకమ్మకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. కుమారయ్య తన సోదరుడికి అండగా నిలబడడంతో దొరసాని ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. చివరికి దేశ్ముఖ్ దొరసాని కలిసి మల్లన్న కుమారయ్యలను మరియు సంఘం సభ్యులను హత్య చేయించడానికి కిరాయి గుండాలను పురమాయించారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామ సంఘనాయకులు తమ సభ్యుల ఆత్మరక్షణార్థం 60 మంది వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1946 జులై 4వ తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులపై దాడి జరపాలని పన్నిన కుట్రలో భాగంగా దేశ్ముఖ్ అనుచరుడు మస్కీన్ అలీ ఆధ్వర్యంలో 40 మంది గూండాలు కడివెండి గ్రామంలో ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘం కార్యకర్తలను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ రెచ్చగొడుతూ వారి ఇళ్ల మీదకి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దీనికి ధీటుగా సంఘంలో ముఖ్య సభ్యుడు కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు ఏకమై దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రదేశాన్నంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయలుదేరారు. వీరితో పాటు కుమారయ్య తన అన్న మల్లయ్యతో కలిసి ముందు వరుసలో నిల్చున్నాడు. అంతకుముందే దొరసాని గడికి ఎదురుగా ఉన్న పాఠశాల భవనంలో మిష్కిన్ అలీ నాయకత్వంలో మకాం వేసి ఉన్న దేశ్ముఖ్కి సంబంధించిన ప్రైవేట్ రక్షణ దళం ర్యాలీగా వస్తున్న ప్రజలను చూసి దిగ్భ్రాంతులై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కాల్పులు జరపడం ప్రారంభించగా ముందు వరుసలో నించున్న దొడ్డి మల్లయ్య కాలికి దొడ్డి కుమారయ్యకు పొట్టభాగంలో తూటాలు తగిలాయి. కుమారయ్య ఆంధ్ర మహాసభకు జై, కమ్యూనిస్ట్ పార్టీకు జై అని నినదిస్తూ నేల కొరిగాడు. ఈ సంఘటనతో ప్రజలు మరింత ఆవేశంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దొరసాని కిరాయి గూండాలను అంతమొందించడానికి సన్నద్ధమవడంతో గూండాలు దొరసాని గడిలోకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. కుమారయ్య మరణ వార్తతో చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలంతా ఆవేశపూరితులై కడివెండి గ్రామానికి చేరుకుని ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. కుమారయ్య పార్థివ దేహాన్ని నెల్లుట్ల గ్రామం వద్ద ఖననం చేశారు. కుమారయ్య హత్యతో శాంతియుతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ విప్లవోద్యమంగా మారింది.
తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి మరియు రైతుగా కొమరయ్య తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు విష్ణూరు గడిలను నేలకూల్చిన ఉద్యమదీశాలి నైజాం తూటాలకు నేలరాలిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వీరగాథ. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.